వెల్కమ్ టు థీమార్ సభై. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అప్డేట్స్ ఉండవు. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, అండ్ కంటెంట్ నచ్చితే అయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సభై, ఫస్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం బేబీ జాన్ అనే ఒక యాక్షన్ మూవీ అయితే ఉందో జియో స్టూడియోస్ నుంచి ప్రొడక్షన్ హౌస్ అనమాట భయ్. సో వరుణ్ ధవల్ గారు, కీర్తి సురేష్ గారు ఉన్నారు భయ్. సో లీడ్ యాక్టర్స్ లో హీరో హీరోయిన్ లాగా. సో ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ లాంటి తీసుకొచ్చి పక్క మాస్ ప్లస్ సౌత్ ఎలిమెంట్స్ అయితే బాగా చూపించారు భయ్. సో చూద్దాం ఎప్పుడు వస్తానట్లయితే చూద్దాం. నెక్స్ట్ మూవీ చూసుకుంటే మర్డర్ ముబారక్ అనేసి అయితే ఒక మర్డర్ మిస్టరీ మూవీ ఉందన్నమాట. సో అయితే నేను నెట్ఫ్లిక్స్ ట్రైలర్ అయితే వచ్చిందన్నమాట. 15th March రోజున ఈ మూవీ అయితే అవైలబుల్ ఉందనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ ఇది అనౌన్స్మెంట్ అనమాట, పంకజ్ త్రిపాఠి గారు అయితే కీ రోల్లో కనిపిస్తారు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట. సో తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మన తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో వాళ్ళది రాజధాని ఫైల్స్ అనే థియేటికల్ ట్రైలర్కి సంబంధించిన ఒక అప్డేట్ వీడియో అయితే వచ్చింది అనమాట. ట్రైలర్ అయితే రిలీజ్ చేసినమాట. సో ఇక్కడ ట్రైలర్ బాగుంది, పర్లేదు బాగుంది, వాళ్ళ బడ్జెట్ అయితే ఉందో ఎలా కానీ పర్లేదు బాగుంది. ఇది 15th February రోజున రిలీజ్ అవుతుంది అనేసి అయితే అఫీషియల్గా మనం వాళ్ళు అప్డేట్ కూడా చేసినప్పుడు. సో తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళది. సో చూద్దాం మన పబ్లిక్ టాకూన్ రైట్లో పబ్లిక్ నుంచి రివ్యూ అయితే తీసుకొస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే బేబీ మూవీ అయితే ఉందో హిట్ అయిపోయింది కదా. సో ఈ మూవీకి సంబంధించిన రీమేక్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ వ్యాలంటైన్స్ రోజున మనకి అన్వీల్ అవుతుంది అనేసి అయితే అంటారు. మేబీ టీజర్ గ్లిమ్స్ లేకపోతే ఏదైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ మూవీ తమిళ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు అయితే అంటారు. సో తమిళ్లో కూడా రీమేడ్ అవుతుంది అనేసి అయితే అంటారు. సో అంతగా హిట్ అయిన కూడా మూవీ మీరు చూసిరా లేదా ఇప్పటికీ చూస్తారా లేదా అని కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే యానిమీకి సంబంధించిన న్యూస్ చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి అన్ని యానిమీ మూవీస్ సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చాము. సో ఫస్ట్ చూసుకుంటే యానిమీ టైమ్స్ ఏదైతే అమెజాన్ ప్రైమ్ వాళ్ళది ఉందో వాళ్ళు ఇక్కడ కొన్ని యానిమీస్ అయితే యాడ్ చేసినప్పుడు ఫస్ట్ చూసుకుంటే నరుటో అనమాట. సో నరుటో ఉంది, ఆజే హంతారో ఉంది, హన్య 387 ఉందన్నమాట. అండ్ స్క్విడ్ గర్ల్ అయితే యానిమీస్ ఉన్నాయి చాలా. దగ్గర దగ్గర 7-8 యానిమీస్ అయితే రిలీజ్ చేస్తారు అనమాట. దానిలో మోస్ట్ ఫేమస్ చూసుకుంటే నరుటో ఉంది అండ్ స్క్విడ్ గర్ల్ అనమాట. అవి తర్వాత 387 ఇవి యానిమీస్ అనమాట అవి. అండ్ దాని తర్వాత ఇంకొక న్యూస్ చూసుకుంటే డీమన్ స్లేయర్ హషీరామ ట్రైనింగ్ ఆర్కే అవుతుందో ఇది యానిమీ ఓపెన్స్ అనేసి అవుతుంది అనమాట. సో థియేటర్కి చూసుకుంటే February 23 రోజున ఓపెన్ అవుతుంది అనేసి అయితే అంటారు. ఇక్కడ అడ్వాన్స్ స్క్రీనింగ్స్ ఏవైతే ఉన్నాయో ముంబైలో 21st యానిమీ ఎంతూజియాస్ట్ ఈవెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఇస్తారు అనేసి అయితే పెట్టి రమ్మడం. సో చూద్దాం ఇది వరల్డ్ టూర్ లాగా తీసుకొస్తారు ఒకవేళ ఇట్లా డీమన్ స్లేయర్ గురించి తెలియకపోతే పోయి సపరేట్ ఇంకొక వీడియో అయితే చేయాలా. ఇంత ముందుకి చేద్దాం అనుకున్నా కానీ అప్పుడు ఆర్క్ వచ్చిండే, ఇప్పుడు ఇంకొక ఆర్క్ కూడా వచ్చేసింది చేయలే. సో టైం పడుతుంది కాబట్టి అంత రీసెర్చ్ చేయడానికి. సో మళ్ళొకసారి యానిమీలకి వెళ్ళి మళ్ళొకసారి గ్యాదర్ చేసుకొని మళ్ళొకసారి తీసుకొస్తాను పోయి దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ దాని తర్వాత పోయి అడల్ట్ స్విమ్ ఏదైతే ఉందో అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే నింజా కమోయి వెళ్ళి ప్రీవ్యూ సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చింది. సో ఇక్కడ ఈ ఏదైతే ఉందో మనకి జాపనీస్ అండ్ ఇంగ్లీష్ డబ్డ్ విత్ జాపనీస్ ఆడియో లేకపోతే ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అంటారు. February 10 కొన్ని చోట్ల February 11 సబ్టైటిల్స్తో పాటు వస్తుంది అనేసి అయితే అన్నారు అనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మ్యాక్స్ లౌడ్ ఉంది అండ్ హెచ్బిఓ ప్రైమ్లో 2 నామీలో కూడా అవైలబుల్ అవుతుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట. దాని తర్వాత 7 Deadly Sins 4 Knights of Acropolis యానిమీ సెకండ్ మెయిన్ ట్రైలర్ అయితే అన్వీల్ అయింది. సో దీంట్లో సెకండ్ ట్రైలర్ ప్రకారం చూసుకుంటే మనకి ఫాక్స్ చిన్నగా ఫాక్స్ లాగా ఉంటుంది కదా క్యారెక్టర్, అతనే లాన్సలాట్ అనేసి అయితే చూపించారు అన్నమాట పోయి ఫాక్స్ సీన్ లాగా. దాని తర్వాత మనకి ఇద్దరు ఉండు కదా మెలియోడియస్ డ్రాగన్ సీన్ ఎలిజబెత్ వాళ్ళ కొడుకు సెకండ్ నైట్ లాగా. అండ్ దాని తర్వాత ఇంకొక జాయింట్ లాంటిది యాజ్ గాబిన్. సో ఇంకొక నైట్ ఫీమేల్ క్యారెక్టర్ అనమాట అవి. సో కొంచెం జిమ్ బాడీ లాగా ఉంది. అండ్ మనకు ఆల్రెడీ తెలిసింది అవి నార్మల్గా మెయిన్ లీడ్ యాక్టర్ ఉన్నాడు కదా. సో దాంట్లో మొత్తం 4 కలిసి 4 Knights of Acropolis అనేసి అయితే ట్రైలర్లో మిగతా వాళ్ళని రివీల్ చేసేసారు అనమాట. సో
చూద్దాము మనకి ఇంకా అప్డేట్ వచ్చినాక ఇంకా అప్డేట్ అయితే తీసుకొస్తాం. అండ్ నెక్స్ట్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే డాక్టర్ స్టోన్ మాంగా ఏదైతుందో 27th వాల్యూమ్ అయితే April 4th వస్తుంది అనేసి అంటారు. సో ఇంకా అవి రివీల్ చేసే అవకాశం ఉంది. ఇంకా టైం ట్రావెల్ అన్నారు, కొన్ని వేరే వేరే అంటారు, కానీ 27th వాల్యూమ్ లో ఇంకా అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన అప్డేట్ తీసుకోసం కుదిరితే ఇట్లా. అండ్ బై ఇవి మాత్రం మానిమీ న్యూస్ లేకపోయినాయి, నార్మల్ న్యూస్ కంటే ఏమనుకోకండి. సో ఇవి అంటే వీటి మీద ఎక్కువ వచ్చినాయి అనమాట, అంటే ఇంకేం లేదు. ఇవి ఇవాళ మూవీ న్యూస్ అండ్ వేరే అప్డేట్స్. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూద్దాం. ఈశ్వర్ వాళ్ళందరి ట్యాంక్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.